మాటలు పెట్టారని నమ్మకండి. ఒక్కసారి ప్రయత్నాలు ఓట్లేశారు, అంతకుముందు ఓట్లేశారు, ఈ ఒక్కసారి ఈ ఎన్నికల కోసం ఓట్లేయండి. వైఎస్ఆర్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, రోడ్లకు ఇచ్చేది పురుగుర్తోలే, లైట్లకు ఇచ్చేది పురుగుర్తోలే, మోడీ కట్టడానికి పుట్టుమూర్తలు ఇస్తారు, కమ్యూనిటీలకు నేనే ఇస్తా, పక్షల వాడికల పైసలు నేనే ఇస్తా, కానీ ఎక్కడ కూడా మోడీ సా ఫోటో పెడతలేరు. ఎందుకు పెడతలేంటే పైసలు అక్కడ చేస్తున్నాయి, ఫోటోలు మాత్రం కేసీఆర్ సార్ పెట్టుకుంటారు. మంచి అందంగా గద్దెముతో దిగిన ఫోటోలు అన్ని పెడతారు. మోడీ సార్ ఫోటో మాత్రం పెడతలేరు. ఎందుకు పెడతారంటే మీరు కుమ్ముట్టు అడ్మిషన్ కుమ్ముట్టు పట్టేస్తారు కదా, ఫోటోలు పెట్టిన పనిచేసిన కూడా మీకు అడిగినా, అరే పైసలు మేమిస్తుంటే, రోడ్లు మేమేస్తుంటే, మోడీలు మేము కట్టిస్తుంటే, మీరు ఫోటోలు ఎందుకు పెడతారంటే ఇంకోసారి ఎలక్షన్ అయిపోయి అప్పుడు పెడతామట. మళ్ళీ 5 శాతానికి మళ్ళీ ఎలక్షన్లు కదా, ఇప్పుడు అన్ని పైసలు అన్ని పెడతారు, కష్టపెడతారు, గెలుస్తారు. మీరు గెలిపిస్తే మళ్ళా 5 శాతానికి మేము చూసుకుంటారు, మీ సమస్య పట్టించుకోరు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఒక్కరిని కోట్లేరి. మొన్నొక్కని అంటాడు 8 నెలల పనిసారి ఎగిరిచి ఒక్క పైస ఇచ్చినట్టాడు. రోడ్డు నేను అడిగిన, రోడ్ల పైసలు ఊలిచ్చిన చెప్పాడా, బోర్ల పైసలు ఊలిచ్చిన వాడ, పార్కులు కడుతున్న పార్కుల పైసలు వేసాడా, ఏం మారలేదు వాళ్ళ. మళ్ళీ పనిసారి 8 నెలల పైసలు ఇచ్చిన అంటాడు, పనిసారి జీవగలుగుతాడు పైసలు. అమ్మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు మీకు న్యాయంగా అందాలంటే పూర్తి కోటే. ఒక్కసారి మీరు ఇచ్చే సమాధానానికి కార్మికులతో దిమ్మ దిగాలి, వాళ్ళ మైండ్ బ్లాక్ అవ్వాలి. అట్లా ఒకసారి తీర్పునియండి. అందరు గంపగుతో ఓట్లంటారు కదా, అట్లా ఒక్కరికి పూర్తి ఓటేయండి. పూర్తి ఓటేస్తే ఆనంద్ గెలిస్తే అట్లకు మీరే కాదు, కరీంనగర్ లో ఎక్కడున్నా కూడా మీ పుట్టాలు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా, మీ స్నేహితులు ఎవరినా ఎవరైనా చెప్పండి. మేము మా వాడ అందరూ పూర్తి కొట్టాలనుకున్నాం. టీఆర్ఎస్ లో పిట్టకథలు మోసపూరిత వార్తలు ఇంతకుముందు విన్నాం, ఇక ఇనే ప్రసక్తి లేదు. ఈసారి మొన్న పార్లమెంట్ లో పూర్తి చేస్తాం, ఈసారి కూడా ఒకసారి అవకాశం ఇస్తే పూర్తికి మేము మీరు కూడా ఓట్లేయండి అని చెప్పి మీరందరూ రేపటి అందరూ ఫోన్ చేయాలి, మీ స్నేహితులకు ఫోన్ చేయాలి, మీ బంధువులతో ఫోన్ చేయాలి, అందరు ఫోన్ చేసి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఓట్లేయండి. ఓట్లేసి గెలిపిస్తే నేను న్యాయం చేస్తా. ఒకరు వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీ, నేను ఫోన్ చేసి వద్దామా తిరగకమ్మా అని చెప్పాను. లేదు, నేను నా భర్తను నిలబడతాడు, నాకు ఇబ్బంది అయినా ఏదైనా నా భర్త కోసం తిరుగుతా, తిరిగాల్సిన బాధ్యత లేదు. మా అమ్మలను మా అక్కలను ఓట్లాడతా, ఆ ఓట్లను గెలిపించుకొని నేను కూడా సేవ చేస్తా. మా కడుపులు కొట్టే కొడుకు గాని బిడ్డ గాని ఆయన కూడా ఒక సేవ చేసే ఆలోచన రావాలంటే నేను తిరగాలి. మనం చూస్తాం పొద్దులేసి దేవుడు పడగొడుకుంటాం, ఎన్ని పడుకుంటాం, ఆ దేవుడి లెక్కనే లోపల ఉన్నటువంటి బాబును బాబు అట్లా తయారు కాలేదు. ఇప్పుడు ఆయన ఆలోచన అదే, నేను తిరుగుతుంటే ఒక మంచి ఆలోచన నా లోపల తిరుగుతున్న పాపకు బాబుకు రావాలి, వస్తే నెక్స్ట్ సేవ్ చేయాలి లోపల పిల్లలు కూడా, అట్లా చేయాలంటే తిరగాలని అని చెప్పి ఆమె కష్టపడి తిరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచన దయచేసి అందరూ ఒక్కరికి తిరుగుతుంటారు. నేను మోమంటే రేపు పళ్ళు వస్తారు కారుగుర్తలు పొట్టు పొట్టి పైసలు వస్తారు, ఏడవడతారు పైసలు వదిలిస్తారు, కొట్టాడతారు పైసలు తీసుకొని పట్టాలి పెంచుకోకుండా ఇంకా అట్టారు పైసలు తీసుకోకుండా. రేపు మాకు పూర్తి కొట్టేస్తే వాడికి అలా తప్ప, నేను తప్పు చేసిన పైసలతో పబ్లిక్ ఓట్లేరు, నిజాయితీ కొట్టేస్తారు, ఇచ్చే పైసలు తీసుకున్నారు, నాకు గుణపాఠం చెప్పిన చెప్పి ఆలోచన అవ్వాలంటే మీరందరూ పూర్తి కూడా గెలిచండి. రోడ్ల సమస్య కానీ, నీళ్ళ సమస్య కానీ, లైట్ల సమస్య కానీ, కమ్యూనిటీలు కానీ, మహిళా రుణాలు కానీ, పెన్షన్లు కానీ, అందరూ అంటారు పెన్షన్ మేము ఓటే కూడా పెన్షన్ పోతాయట, ఎవరి జాగ్రత్త తీయడానికి. మన ఇంతకంటే ఇప్పుడు పెన్షన్ ఇస్తలేడు, మన ఇంతకంటే మహిళా రుణాలు ఇస్తలేడు, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని జల్సాలు వాళ్ళు చేస్తున్నారు. ఒక్కింట్లో 10 పెన్షన్లు ఉంటాయి, మీద కూడా మీద పెన్షన్లు ఉన్నాయి, ఒక్కింట్లో 10 పెన్షన్లు పెట్టి ఒక్క పెన్షన్ ఇస్తాడు, ఇంకా 9 పెన్షన్ల పైసలు వాళ్ళు తీసుకుంటారు. ఇది తప్ప కాదా, ఇచ్చాడు కదా, అసలే ఇస్తలేదు, లేని వాళ్ళకి ఇస్తలేదు, ఇన్నారు ఇండి అందరికి ఇంటుండే కదా, డబుల్ డోర్ వచ్చిన అన్ని మీద ఇంకా కష్టం డబుల్ ఉండాలి వచ్చే మీద అవతలాడుతున్నారు, అందరూ అవతలాడుతున్నారు. ఇక మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తాయి కదా, ఎలక్షన్ వస్తాయి కదా, అమ్మా డబుల్ బెడ్రూమ్ ఈ పక్కన మహారాష్ట్రలో తెలుసా, మహారాష్ట్ర ప్రజలు కదా, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉండదు. ఒక్క సంవత్సరం లోపల 60,000 ఇళ్లు కట్టించిన మా ప్రజలకు 60,000 ఇళ్లు కట్టించి ఒక్కరోజే గృహప్రవేశం చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ ఎన్నికలు రాగానే ఇక రేపు వస్తారు, మళ్ళా కారు కొట్టు కూడేస్తేనే డబ్బులు పెట్టుమా అంటారు. ఇచ్చే నీళ్ళు ఎన్నో సభ ఇచ్చే ఇండ్లు 300 ఇళ్లకు 10 సంవత్సరాలు ఇబ్బంది పడతారు. మోడీ సభ వారి పేదలందరికీ ఇల్లు కట్టేయంటే సార్ ఇండ్లు తరపు డబ్బులు పెట్టు కట్టిస్తాడు, 1,500 కోట్ల రూపాయలు వచ్చిన ఏం చేసి. కాబట్టి మీరందరూ కూడా వాస్తవాలు నమ్మండి, అబద్దాలు చెప్పడం మాటలు నమ్మకండి.
ఒక్కసారి గంపకు తగ్గ నాదోలే ఈ నాదోలో పిట్టగడ్డ చెప్తారు మళ్ళా మోసం చేస్తారు అది నమ్మకండి. పైసలు తీసుకోండి, పైసలు తాగండి, పైసలు తీసుకోండి, ఇవాడు గుండెపని చెప్పండి, ఆనందుడు ఫుల్ మెజార్టీతో గెలిపించండి. పక్కన వాళ్ళు ఉంటారు మిత్రుడు అడవు పూర్ణాక్షి పూజిస్తున్నాడు, ఆడ కూడా అడవులు పూర్తి కొట్టేమని చెప్పండి. పూర్తి కొట్టేస్తే ఇద్దరు గెలుస్తారు, ఈ వాడకుంటే నేను చూస్తా. ఆ బాధ్యత కప్పేయండి, మళ్ళీ కలుస్తా. గెలుదామా.